Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning, Bangarupalam, Palamanur, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekharan, Chairman. Dr. Sri Lata, Director. Hello, hi, this is yours Raj Kumar. Welcome to Ropes Organization. ఈ రోజు ఏంటి అంటే మనము నెక్స్ట్ 6th యూనిట్ డిస్కస్ చేయబోతున్నాము. మీరు జాగ్రత్తగా వినాలి మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు 6th యూనిట్ ఏది అంటే నార్మల్గా రీప్రొడక్షన్ అండ్ ద జనరేటింగ్ సిస్టమ్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఆర్ యు రెడీ? ఇప్పుడు చూడండి, నార్మల్గా మనకి ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఫస్ట్ క్వశ్చన్, నార్మల్గా మనకి ఎక్కువగా అడిగేది ఏది అంటే అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇది ఎక్కువగా మనకి 2 మార్క్స్కి అడుగుతూ ఉంటాడండి ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? ఇంకా దీంట్లో అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఫిషన్ గురించి, తర్వాత నార్మల్గా మనకి ఈ బడ్డింగ్ గురించి, తర్వాత వీటి గురించి అంతా కూడా మనము డిస్కస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 మార్క్స్ ఎక్కువగా నార్మల్గా సెకండ్ ఇక్కడే చెప్తున్నానండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఇది పార్థినోజెనిసిస్. పార్థినోజెనిసిస్ అనేది ఎక్కువగా మనకి 2 మార్క్స్కి అడగటానికి ఛాన్సెస్ అనేటువంటిది ఉందండి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఏంటి? పార్థినోజెనిసిస్. వీటి గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాము. ఆల్రెడీ మామూలుగా మీ క్లాసుల్లో కూడా డిస్కస్ చేసే ఉంటారు. మీ సీనియర్స్ దగ్గర కూడా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి తీసుకోండి, ఎందుకంటే మీకు ప్రీ ఫోన్గా అంటే ముందే చదవడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు తీసుకున్నట్టయితే థర్డ్ క్వశ్చన్, ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేటువంటి టాపిక్, నార్మల్గా మనకి ఇది థర్డ్ క్వశ్చన్గా తీసుకోండి. ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది ఎక్కువగా మనకి 4 మార్క్స్కి అడుగుతూ ఉంటాడండి. ఓకేనా? 4 మార్క్స్కి ఎక్కువగా అడుగుతుంటాడు. మీరు నోట్ చేసుకోవాలి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 2 మార్క్స్ క్వశ్చన్, ఓకే, అసెక్షువల్ రీప్రొడక్షన్. సెకండ్ క్వశ్చన్ పార్థినోజెనిసిస్. అండ్ థర్డ్ క్వశ్చన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్లో నార్మల్గా మనకి ఈ నేచురల్ ప్రాపగేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అనేది ఉంటుందండి. ఎక్కువగా ఈ నేచురల్ ప్రాపగేషన్ అనేది, ఓకే, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అనేది అంటే నార్మల్గా మనకి ఈ గ్రాఫ్టింగు, లేయరింగు, బడ్డింగ్ అనేది ఎక్కువగా 4 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ది 6th యూనిట్. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్ అండి. దీంట్లో నేచురల్ ప్రాపగేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ రెండింటి గురించి మీరు బాగా చదవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ది 6th యూనిట్. ఓకేనా? ఇది థర్డ్ క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు నేను టెక్స్ట్ బుక్ వైజ్ నేను మార్క్ చేస్తున్నాను, మీరు రాసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, నార్మల్ నేను చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్, కట్టింగు, లేయరింగు, తర్వాత గ్రాఫ్టింగ్. ఓకే, వీటి గురించి మనం డిస్కస్ చేయాలండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఎక్కువగా ఏంటి అంటే ఇక్కడ టిష్యూ కల్చర్. ఓకేనా? ఎక్కువగా ఇక్కడ టిష్యూ కల్చర్ గురించి అడుగుతూ ఉంటాడండి. వాట్ ఈజ్ మీన్ బై టిష్యూ కల్చర్? ద ఫ్యూ ప్లాంట్ సెల్స్, ప్లాంట్ టిష్యూస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ గ్రోత్ మీడియం విత్ ఎ ప్లాంట్ హార్మోన్స్ ఇన్ ఇట్ గ్రోస్ ఇన్ టు న్యూ ప్లాంట్స్ ఇన్ 1000 ఆఫ్ ద ప్లాంట్స్ కెన్ బి గ్రోన్ ఇన్ వెరీ షార్ట్ ఇంటర్వల్ టైం. అంటే తక్కువ టైంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయించండి. అది ఏ ప్రాసెస్ అంటే మనకి టిష్యూ కల్చర్ ప్రాసెస్. ఇది కూడా నార్మల్గా మనకి 2 మార్క్స్ అడగటానికి పాసిబిలిటీ ఉంటాయి. ఓకే, అండ్ దిస్ ఈస్ ద 4th క్వశ్చన్. ఓకే, నోట్ చేసుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ స్పోర్ ఫార్మేషన్ కూడా నార్మల్గా 2 మార్క్సే అండి.
ఓకేనా? అంటే ప్రతి ఏ టాపిక్ని మనం వదలలేదండి, ఎందుకంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఆ విధంగా అడుగుతున్నారు కాబట్టి దీనిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అన్నప్పుడు 4 మార్క్స్లో కొన్ని కొన్ని చెప్తూ ఉంటాం, మీరు మార్క్ చేసుకోండి. ఓకే, తరువాత స్పోర్ ఫార్మేషన్ అయిపోయింది కదండి, ఇది నార్మల్గా ఎక్కువగా 4 మార్క్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ స్పోరోఫిల్ అడుగుతూ ఉంటాడు, ఇది కూడా నార్మల్గా మనకి 2 మార్క్స్ ఎక్కువగా అడుగుతాడండి. ఓకేనా, 2 మార్క్స్కి స్పోరోఫిల్ అనేసి అడుగుతూ ఉంటాడు 5th క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ నోయింగ్లీ అన్నోయింగ్లీ యూ నో వెరీ వెల్ అబౌట్ దట్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఓకే, డయాగ్రామ్ అడుగుతాడు మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి, ఖచ్చితంగా డయాగ్రామ్ అడగటానికి పాసిబిలిటీస్ అనేటువంటివి ఉన్నాయండి. దీంట్లో నార్మల్గా మనకి ఇది 4 మార్క్స్ అండి, అంటే మేల్ రీప్రొడక్టివ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ రెండింటి గురించి అడగటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది 6th క్వశ్చన్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది 7th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అడగటానికి అయితే అవకాశం ఉంది. ఓకేనా, అండ్ ఇప్పుడు 7 క్వశ్చన్స్ అయినాయండి. ఓకే, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, ఇది టోటల్గా మనకి దీంతో కలిపి 7 క్వశ్చన్స్ అనేటువంటివి కంప్లీట్ అయినాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చైల్డ్ బర్త్, ఈ చైల్డ్ బర్త్ కూడా డయాగ్రామ్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది 8th క్వశ్చన్గా మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఓకే 8th క్వశ్చన్గా మీరు నోట్ చేసుకోండి చైల్డ్ బర్త్, ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, దీని 8th క్వశ్చన్గా మీరు నోట్ చేసుకోండి. ఓకే, నెంబర్ దీంట్లో ఎక్కువగా అడిగేది ఏంటి అంటే కొలెస్ట్రామ్ అని అడుగుతాడండి. ఓకేనా, కొలెస్ట్రామ్ ఇది ఎక్కువగా దీనికి 2 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇది వచ్చేసి దీంట్లో ఈ టాపిక్లోనే కాబట్టి 8th క్వశ్చన్గా రాసుకోండి. కొలెస్ట్రామ్ అనేది మనకు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఇప్పుడు 8 క్వశ్చన్స్ అనేటువంటివి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇది 9th క్వశ్చన్ అండి. ఓకే, 9th క్వశ్చన్ వచ్చేసి దీంట్లో మనకి డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ అసలు ఇది ఎక్కువ సార్లు దాదాపు ప్రతి ఎగ్జామ్లోను ప్రతి బయాలజీ ఎగ్జామ్లోను మనకి ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంది ఈ స్ట్రక్చర్ గురించి. దీన్ని ఏమంటారంటే నార్మల్గా మనము దత్తురా ఫ్లవర్ అంటాం దీన్ని. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్ అండి. దీంట్లో నార్మల్గా ఇది స్టిగ్మా, ఇది స్టమెన్, ఇది ఫిలమెంట్. ఓకే, ఇది నార్మల్గా ఇది ఫిలమెంట్, ఇది వచ్చేసి నార్మల్గా పెటల్, నెక్స్ట్ ఇది వచ్చేసి స్టెయిల్, అండ్ ఇది వచ్చేసి క్యాలిక్స్ ఆర్ సెపెల్ అని అంటాము, అండ్ ఇది వచ్చేసి ఓవరీ అండి. ఓకే, ఈ విధంగా పార్ట్స్ అనేటువంటి ఉంటాయి. ఈ డయాగ్రామ్ గీసి మీరు పార్ట్స్ రాసినట్టయితే 4 మార్క్స్ అండి. ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ యూనిట్. ఓకే, ఇప్పటి వరకు మనకి 9 క్వశ్చన్స్ అయినాయి. 9 క్వశ్చన్స్లో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏది అంటే మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్ రెండు కూడా, అండ్ నెక్స్ట్ మేలు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అంటే ఫ్లవర్ డయాగ్రామ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్ఏల పరంగా తీసుకుంటే మనము ఈ 4 టాపిక్స్ ఇప్పటివరకు ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చండి. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఇంకేముందండి, మీకు తెలుసు మ్యాక్సిమం మనకి ఈ ఓవ్యూల్ స్ట్రక్చర్ డయాగ్రామ్ అనేది అడుగుతూ ఉంటాడు ఎక్కువ. ఓకేనా, ఇది 10th. ఓకే, ఇదేంటండి ఓవ్యూల్ స్ట్రక్చర్. ఓవ్యూల్ స్ట్రక్చర్, ఈ ఓవ్యూల్ స్ట్రక్చర్ అనేది మనకు 10th క్వశ్చన్గా చెప్తాం. ఓన్లీ ఎక్కువగా డయాగ్రామే అడుగుతుంటాడండి. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్, డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్ అని అడుగుతూ ఉంటాడు. ఇది బాగా చదవాలి. ఓకే, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్స్ అనేటువంటివి మనం చూస్తే రావండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీరు బాగా డయాగ్రామ్ వితిన్ షార్ట్ ఆఫ్ టైంలో డయాగ్రామ్ మనము డ్రా చేయడానికి అవకాశం ఉంటుందండి పబ్లిక్ ఎగ్జామ్లో. ఓకే,
అండ్ ఇప్పుడు 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. టోటల్ 2 మార్క్స్ 4 మార్క్స్ తో అన్నిటితో కలిపి అండ్ ఓవ్యూల్ డయాగ్రామ్స్ కంప్లీట్ అయింది అండ్ ప్లాంట్ లైఫ్ సైకిల్ కూడా అడుగుతుంటారు. నెక్స్ట్ సైంటిస్ట్లు అండి. నెక్స్ట్ మ్యాక్సిమం సెల్ డివిజన్ అండి. మైటోసిస్ అండ్ మియోసిస్ సెల్ డివిజన్లో మనకి ఏమడుగుతాడంటే 11th క్వశ్చన్ నోట్ చేసుకోవచ్చు మీరు. మైటోటిక్ సెల్ డివిజన్ ఎక్కువగా అడుగుతుంటాడండి. ఓకే, మియాసిస్ కంటే కూడా ఎక్కువగా 4 మార్క్స్ అడిగేది మైటోటిక్ సెల్ డివిజన్లో. మనకి ప్రొఫేజ్ అండ్ మెటాఫేజ్ అండ్ అనాఫేజ్ అండ్ టీలోఫేజ్ అనేటువంటి ఆ దశల గురించి ఎక్కువగా అడుగుతుంటాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 12th క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే మైటోసిస్కి అండ్ మియోసిస్కి అంటే సమ విభజన మరియు క్షయకరణ విభజన మధ్య తేడాలు ఏమిటి, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది మైటోసిస్ అండ్ మియాసిస్ అనేటువంటివి ఎక్కువగా అడుగుతుంటాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది బాగా నేర్చుకోవాలి. ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్. ఆ 4 తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమంటే ఇంపార్టెంట్, మైటోటిక్ డివిజన్ అని చాలా ఇంపార్టెంట్, మియోసిస్ అండ్ మైటోసిస్ మధ్య డిఫరెన్సెస్ ఎక్కువగా అడుగుతుంటాడు. ఓకేనా, ఇప్పటికి మనకి 5 ఆర్ 6 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేవి వచ్చాయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్టయితే ఇప్పుడు 12 అయినాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సెల్ సైకిల్ గురించి అడుగుతుంటాడండి. 2 మార్క్స్ ఎక్కువగా అడుగుతాడు, లేదు అంటే 4 మార్క్స్కి అప్పుడప్పుడు అడుగుతుంటాడండి. ఓకే, 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ ఏది సెల్ సైకిల్? ఈ సెల్ సైకిల్ గురించి ఎక్కువగా అడుగుతుంటాడండి. 13th క్వశ్చన్ మనకి సెల్ సైకిల్ గురించి ఎక్కువగా అడుగుతుంటాడు. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఓకే, మైటోసిస్ మియాసిస్. నెక్స్ట్ మిగతా అన్ని షార్ట్ ఆన్సర్స్ అండి. ఓకే, ఇప్పుడు 13 క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు ఎయిడ్స్ గురించి వీటిలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇప్పుడు 13 కంప్లీట్ అయింది కదండి, ఇప్పుడు 14, 15, 16 ఇలా చూద్దాం షార్ట్ ఆన్సర్స్. ఎయిడ్స్లో ఎక్కువగా అడిగేది ఏంటి అంటే నార్మల్గా మనకి వాట్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని ఎక్కువగా అడుగుతుంటాడండి. ఓకేనా, నెక్స్ట్ ఏఆర్టి, ఓకే, యాంటీ రిట్రోవైరల్ థెరపీ, ఇది 14th క్వశ్చన్ అనుకుంటే షార్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిడ్స్ అనేది 15th క్వశ్చన్ అండి, షార్ట్ ఆన్సర్స్ అండి. మాక్సిమం ఎస్ఏకి అడగడానికి ఎటువంటి పాసిబిలిటీస్ లేవు ఇక్కడ, కాబట్టి మ్యాక్సిమం దే హ్యావ్ ఏ ఛాన్సెస్ టు ఆస్క్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ది షార్ట్ ఆన్సర్స్. ఇవేవి ఏఆర్టీ, యాంటీ రిట్రోవైరల్ థెరపీ, ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేటువంటి టాపిక్స్ షార్ట్ ఆన్సర్స్ కడగడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ఎ 15th క్వశ్చన్. ఓకే, అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసి ట్యూబెక్టమీ, వెసెక్టమీ, ఓకే, షార్ట్ ఆన్సర్స్ అండి ఇవి కూడా. ఓకే, ఇది వెసెక్టమీ, ట్యూబెక్టమీ, ట్యూబ్, ఫాలోపియన్ ట్యూబ్. ట్యూబ్ అని ఉంటే నార్మల్గా మనం రికగ్నైజ్ చేసుకోవాలి, ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది. ఇది 16th అండ్ దిస్ ఈజ్ 17th క్వశ్చన్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది 2 మార్క్స్ ఆర్ 1 మార్క్, 1 మార్క్ ఎక్కువగా అడుగుతాడు ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి 17th, 18th క్వశ్చన్ వచ్చేసి నార్మల్గా ఈ బర్త్ కంట్రోల్ మెథడ్స్, నెక్స్ట్ టీ కాపర్ మెథడ్, ఓకే, ఆర్ కాపర్ టీ అండ్ లూప్, ఇవి ఎక్కువగా వాట్ ఆర్ ద బర్త్ కంట్రోల్ మెథడ్స్ అడుగుతాడండి 2 మార్క్స్ క్వశ్చన్కి. చాలా చాలా ఇంపార్టెంట్ అది, ఈ ఇది 2 మార్క్స్కి ఎక్కువగా నేర్చుకోండి. అంటే కాపర్ టీ మెథడ్, లూప్ టైప్, ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు 18th క్వశ్చన్స్ అనేవి అయినాయి. ఇప్పటి వరకు మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి ఇంపార్టెంట్ ఏవి అంటే మ్యాక్సిమం వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్స్ అండ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, నెక్స్ట్ ఫ్లవర్ డయాగ్రామ్. ఓకే, 4 క్వశ్చన్స్ అయినాయి, మైటోసిస్ అండ్ మియాసిస్ అండ్ డిఫరెన్సెస్ 5 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనకి ఒక టోటల్గా డయాగ్రామ్స్ అనేటువంటివి ఎక్కువగా అడుగుతుంటాడు, అది చైల్డ్ బర్త్ కావచ్చు అవి. నెక్స్ట్ సెల్ సైకిల్, ఈ 6 ఆర్ 5 క్వశ్చన్స్ అనేటువంటి 4 మార్క్స్. రిమైనింగ్ అన్నీ కూడా 2 మార్క్స్ అడగచ్చు, లేదా 1 మార్క్ అడగచ్చు, లేదా 0.5 మార్క్కి అడగచ్చండి. ఓకేనా, ఇవి నార్మల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. దేంట్లో నుంచి అంటే రీప్రొడక్షన్ అనేటువంటి టాపిక్స్
నుంచి ఆ రీప్రొడక్షన్ మనకి చాప్టర్ నుంచి మనకి 18 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. 18 క్వశ్చన్స్లో కూడా మనకి 4 మార్క్స్కి అడగటానికి ఛాన్సెస్ ఉండేవి, కేవలం 5 మాత్రమే. ఈ 5 ప్రశ్నలు 6 ప్రశ్నలు జాగ్రత్తగా చదువుకుంటే మీకు పబ్లిక్ ఎగ్జామ్ బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ సీ యూ లెటర్. ఐ జస్ట్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్.